అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు అందరికీ కూడా ఒక మాట చెప్పారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే ఆ ఒక్క ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ అమాయకమైన ప్రజలు ఏమనుకున్నారంటే వాళ్ళని అభివృద్ధి చేయడానికి లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి జరపడానికి అనుకున్నారు. కానీ వాళ్ళని దోచుకోవటానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని దోచుకోవటానికి ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడన్న సంగతి పాపం వాళ్ళకి అర్థం కాక అమాయకమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసిన పాపానికి ఈరోజు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి, అదేవిధంగా అందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. సాధారణంగా ఈరోజు వీళ్ళు కొన్ని ఎక్కడ పడిందిరా అంటే నాగరికత కాని వాళ్ళైన ఆదివాసీల మీద ఈరోజు పడింది. ఒక నాగరికత గురించి మాట్లాడుకోవాలంటే ఆదివాసీల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. ఎవరైనా వాళ్ళ జీవన విధానం కూడా ఎలా ఉంటుందంటే పంచభూతాలని కూడా పంచప్రాణాల కింద వాళ్ళు అలవర్చుకొని ప్రకృతితో మమేకమై వాళ్ళ జీవనం సాగిస్తున్న ఆదివాసీల మీద కూడా వీళ్ళ తాలూకా రాక్షస పంజాన్ని విడుదల చేస్తున్నారంటే ఇసురుతున్నారంటే వీళ్ళని ఏ రకంగా అభివర్ణించాలో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు విశాఖపట్నం ఈస్ట్ గోదావరి దగ్గర ఏదైతే రౌతులపూడి దగ్గర నుంచి రోడ్డు స్టార్ట్ చేసి నర్సీపట్నం నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలోని సిరిపురం వరకు కూడా వీళ్ళు ఏదైతే రోడ్ తయారు చేసుకోవటం, అక్కడి నుంచి బామిడిక అనే విలేజ్లో ఏదైతే ఉందో బాక్సైట్ తవ్వకానికి వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకోవటం, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వటం, ఆ పర్మిషన్లో కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి అందరికీ తెలిసిన నగ్న సత్యం ఏంటంటే ఇందులో వైవి సుబ్బారెడ్డి గారు కొడుకున్నాడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు అన్నం వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే వీళ్ళ కుటుంబ సభ్యుల తాలూకా జేబులు నింపుకోవడానికి ఆదివాసుల తాలూకా జీవన విధానాన్ని కూడా భ్రష్టు పట్టించి వాళ్ళ తాలూకా సంపదను కూడా ఓ రకంగా చెప్పాలంటే అటవీ పరిరక్షణ చట్టాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి వీళ్ళు ఈరోజు పనిచేస్తున్నారంటే నేను ఒకటే అడుగుతున్నా గ్రీన్ ట్రిబ్యునల్ వారిని కూడా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా. విషయం ఏంటంటే మీరు మీ ఉద్యోగాలు చేయడం మానేసుకొని ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తాలూకా తొత్తులుగా వ్యవహారం చేస్తున్నారా నేను అడుగుతున్నా. ఎందుకంటే మేము రీసెంట్గా ఆ ప్రాంతానికి అందరికీ కూడా ఒక టీంలో వెళ్ళి మేము అందరం కూడా చూడటం జరిగింది. అక్కడ చూడటం జరిగినప్పుడు నిజంగా మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడినాయి అన్నమాట. ఏదైనా ఒక రోడ్డు వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రోడ్లో కానీ మనం వేయాలన్నా ఎన్ని ఆంక్షలు ఉంటాయి, పర్మిషన్స్ ఇవ్వరు, పర్మిషన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చుకోవాల్సిన అటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఏమీ కాకుండా ఒక్క రోజులో జీవో ఇచ్చేసి ఆదివాసుల తాలూకా రోడ్లు అంటే వాళ్ళ కొండల మధ్య నుంచి రోడ్లు వేసుకుని వాళ్ళ మైనింగ్కి సుమారుగా చెప్పాలంటే వాళ్ళు మైనింగ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి కడపకి తరలించడానికి రోడ్లు వేసుకున్నారు. మనం ఒకసారి ఆలోచించుకుంటానండి, గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారం కానీ ఏదైనా ఫారెస్ట్ ఏరియాలో ఏదైనా రోడ్డు వేయాలి అనుకున్నా కూడా 8 మీటర్లకు సంబంధించిన రోడ్డు మాత్రమే వేయగలం. కానీ ఈరోజు మేము అక్కడ చూస్తే సుమారుగా 40 మీటర్ల రోడ్డు ఉంది. 30 అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక లిటిల్ బిట్ హైవేలా అనమాట. డబుల్ రోడ్డు ఎలాగైతే ఉంటుందో డబుల్ రోడ్డు సైజులో అక్కడ రోడ్డు తయారై ఉంది. దీనికి డిఎఫ్ఓ పర్మిషన్ ఇవ్వకపోతే, డిఎఫ్ఓ పర్మిషన్ ఇవ్వలేక ఓవర్ అతనికి భయపడో మరి ఏదో రకంగా అతను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళాడో వాట్ ఎవర్ ఇట్ మేబీ మాకు తెలియదు, కానీ అతను ఇమీడియట్గా దాన్ని కలెక్టర్కి ట్రాన్స్ఫర్ చేయమని ఆయన మీద కూడా ఒత్తిడి వస్తే కలెక్టర్కి ట్రాన్స్ఫర్ చేస్తే కలెక్టర్ విత్ ఇన్ వన్ అవర్లో రోడ్డు శాంక్షన్ చేశారు. అది కూడా ఎంత లాజికల్గా ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద పెట్టి 60 లక్షల రూపాయలు ఆ రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ అంటే సాధారణంగా మనుషుల చేత పని చేయించుకొని వాళ్ళకి ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ రకంగా రోడ్లు వేయాల్సింది పోయి కొండల్ని తొలిచేసి గుట్టల్ని తవ్వేసి చెట్లు నరికేసి వాళ్ళ సంపదని గిరిజన సంపదను కొల్లగొట్టుకోవడానికి దళారులందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అప్పుడెప్పుడో ఈస్ట్ ఇండియా కంపెనీలో భారతదేశాన్ని దోచుకున్నారు అని అడిగి వాళ్ళు మనకు తెలియదు వాళ్ళెవరూ కూడా. కానీ ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తున్నారు కడప కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి, దళారులందరూ కూడా ఇక్కడికి వచ్చి, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి తాలూకా బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి గిరిజనుల్ని దోచుకునే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే దారుణమైన పరిస్థితులు. వీళ్ళకి రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్ ఏం ఉండవు. ఒకే ఒక్కటి రాజారెడ్డి రాజ్యాంగం. ఏ ముహూర్తాలమ్మ చంద్రబాబు నాయుడు గారు రాజారెడ్డి రాజ్యాంగం అనే పదం ఉపయోగించారో కానీ నిజంగా ఈరోజు అలాగే జరుగుతుంది, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే ఏమండి, ఒక పర్మిషన్ ఉండాలి. ఒక ఫారెస్ట్ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లోనే రోడ్డు వేయడానికి పర్మిషన్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ నా కాన్షియన్స్, నేను ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడు కోటవరెట్ల మండలంలో ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్తుంటే దారిలో ఒక 2 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియా వస్తే ఈ రోజుకి నేను తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ రోడ్డు పడలా, అటువైపు నుంచి ఒక తార్ రోడ్డు పడింది, ఇటువైపు నుంచి ఒక సిమెంట్ రోడ్డు పడింది, మధ్యలో మొక్కకి ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వలా. మరి ఈరోజు మనం చూసుకుంటే ఆ చెల్లెరు దగ్గర నుంచి దబ్బాకి విలేజ్లో 3 కిలోమీటర్స్ మధ్యలో 3 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియా ఉంది. అక్కడ నుంచి సార్లంగి విలేజ్కి దగ్గర 3 కిలోమీటర్స్
ఫారెస్ట్ ఏరియా ఉంది. మరి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ల్యాండ్లోని రోడ్ వేయడానికి ఎవడు బాబుగడ సొత్తు అని చెప్పి ఈరోజు ఆ పర్మిషన్స్ ఇచ్చారో నేను అడుగుతున్నాను. అంటే మీకు నచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేసుకొని, మీకు నచ్చినట్టు సంపద దోచేసుకొని, మళ్ళీ పైగా ఎవరైనా ఏదైనా అంటే మీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బయటకు దించుకొని వాళ్ళ చేత పార్టీ పరమైన ప్రెస్ మీట్లు పెట్టించేట దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు. ఇక్కడ ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీ లేదు, ఏమీ లేదు. అంత జగన్ మాయలో పడిపోయారు అందరూ కూడా. అందులో కూడా జగన్ కింద పనిచేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా రాజ్యాంగ ప్రకారం పనిచేస్తున్న మన సంగతి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మర్చిపోవటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్కి పట్టే దౌర్భాగ్యం కింద ఈరోజు మనం పరిగణించుకోవచ్చు. వీళ్ళు ఇదే కాకుండానండి, యాక్చువల్గా మనకి ఫారెస్ట్కి దగ్గరగా ఉన్నప్పుడు కానీ పర్మిషన్స్ గురించి కానీ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ ఒకటి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ ప్రకారం చూసుకుంటే మనకి సిఎఫ్ఓ పర్మిషన్ కావాలి. సిఎఫ్ఓ పర్మిషన్కి సంబంధించి కూడా ఎంత దారుణం అంటే, సిఎఫ్ఓ పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఏడీ మైన్స్ పర్మిషన్కి అప్లై చేయాలి. కానీ వీళ్ళు ముందుగా పర్మిషన్స్ ఇచ్చేసి తర్వాత మీరు తెచ్చుకోవచ్చుకోండి, మీరు అందులో పెట్టుకుంటాం. అంటే ఇది అడ్డగోలుగా చేస్తున్న పని కాదా? ఈ ఐఏఎస్ ఆఫీసర్లే చాలామంది బయటకు వచ్చి ఇది 21 ఫిబ్రవరిలోనే ఇచ్చిన జీవో ఇది అని చెప్పి చాలా క్లియర్ కట్గా జీవో నెంబర్తో సైతం, జీవో డేట్తో సైతం చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అంటే ఎందుకు ఈరోజు గిరిజనుల మీద కక్ష కట్టారు? అంటే సాధారణంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ రకంగా వచ్చింది అనుకుంటే, మేజర్ పార్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ఓట్లు వేసిన మూలానే మేము అధికారంలోకి వచ్చాయమని చాలా ధైర్యంగా ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి తాలూకా మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ లోకల్ ఉన్న నాయకులు కూడా ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు మా దగ్గరే ఉంటారు అని చెప్పి కాన్సెప్ట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న తరుణంలో ఓవరాల్గా ఎస్సీలందరినీ దాడుల రూపేణ పొడగబెట్టేశారు. వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించలే. అమాయకులైన గిరిజన వాసులు, అమాయకులైన ఆదివాసుల మీద ఈరోజు మీ తాలూకా రాక్షస పంజాన్ని విసురుతున్నారంటే వాళ్ళని అంటే మీకు ఓటు వేసి వాళ్ళు పాపం చేశారా? లేకపోతే మళ్ళీ వాళ్ళు ఓటు వేసినందుకు మీరు ప్రతిఫలం ఇలా తీర్చుకుంటున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా. ఈరోజు పర్యావరణ పరిరక్షణ, అటవీ పరిరక్షణ చట్టాలు ఏమైపోయినాయి? ఈరోజు అక్కడికి వెళ్తే మీరు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనమాట. ఆ రోడ్ వేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు, ఆ చెట్లన్నింటినీ నరికేసి ఆ నరికిన చెట్లు కూడా పక్కనే వేసేసి ఆ వాగుల్లోని వంకల్లోని తోసేశారు. ఏమంటే అరే అటవీ పరిరక్షణ చట్టంలో ఉన్నది ఏంటంటే అక్కడ ఉన్న పశువుల్ని కానీ పక్షుల్ని కానీ పరిరక్షించుకోవాలి, పశుపక్షాదులను పరిరక్షించుకోవాలి, నాగరికతను కాపాడుకోవాలి, ఆదివాసుల తాలూకా జీవన విధానం ఎక్కడా పాడవకుండా చేయాలన్న కాన్సెప్ట్ మీద అటవీ పరిరక్షణ చట్టాలను పెడితే ఈరోజు మీరు చేసింది ఏంటండి? వాటన్నిటిని కూడా తొంగలోకి తొక్కి ఆఖరికి పెద్ద పెద్ద మానుల్లా ఉన్న చెట్టులను కూడా నరికేసి పక్కన దోసి ఎవరైనా వెళ్ళొచ్చండి, మేమేదో ఊకదప్పుడు ప్రసంగాలు ఇవ్వడానికి మేము ఇక్కడ కూర్చోలే, మీకు దమ్ముంటే మీరు ఒక టీం వేయండి, మేము ఒక టీం కింద వస్తాం. అసలు ఆ రోడ్డు ఎలా ఫామ్ అయిందో, ఎన్ని వీట్లు ఫామ్ అయిందో ఒకసారి చూద్దాం బదండి. ఒకసారి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటికీ కూడా మైనింగ్ ఏ వంక దొరికినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే వాళ్ళకి తృప్తే మిగులుతుంది. అదే మైనింగ్ విషయంలో ఒకనొక సందర్భంలో చింతపల్లిలో పెద్ద మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఆదివాసీలు అందరూ నా మనుషులు అని చెప్పి దగ్గర తీర్చుకొని చంద్రబాబు నాయుడు గారు తల నరుకుతానని చెప్పి ప్రగల్భాలపల్లికి ఏదో రకంగా రకరకాల మాటలు మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి ఎన్ని మాటలు మాట్లాడి ఈరోజు ఏం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి అంతఃపురంలోంచి బయటకు రాడాయి. ఇంతమంది మాట్లాడతారు కానీ ఎవ్వరు మాట్లాడరు. వీళ్ళు ఎంత దారుణమైన ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే, ఈరోజు అటవీ పరిరక్షణ చట్టానికి మేము ముఖ్యంగా గ్రీన్ ట్రిబ్యునల్కి మేము లెటర్ పెట్టాం, గ్రీన్ ట్రిబ్యునల్కి మేము లెటర్ పెట్టాం. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ కంపల్సరీగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆదివాసుల తాలూకా జీవన విధానం అంతా కూడా పాడైపోతుంది. వాళ్ళకి ఫర్దర్గా మైన్ అంటే ఇంచుమించుగా చాలా లోపలికి తవ్వుతారు, దానివల్ల భూగర్భ జలాలు పాడవుతాయి. ఆ భూగర్భ జలాలు వర్షం పడిన తర్వాత వాటర్ వ్యవసాయ రంగానికి, పోడు వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఈ రకంగా ఉంటే కనుక వాళ్ళు అక్కడ జీవన విధానానికి అలవాటు పడిన ఆదివాసులు ఈరోజు కిందకు వచ్చి ఏం పని చేస్తారు, ఏం పని చేయగలరు?